డ్రీమ్ కరెక్ట్ లేకపోవడం వల్ల, మన లోపల డ్రీమ్ కరెక్ట్ లేకపోవడం వల్ల చెప్పాలా వద్దా చెప్పాలా వద్దా అని చెప్పి ఆలోచిస్తున్నాం. కబడ్డీ కబడ్డీ తెలుసా మీకు? ఇట్లా ఓదరు వస్తారు లాస్ట్ ఏం చేస్తా శివుడు గుర్తుంది లోపల కదా. నీకు ఎగ్జాంపుల్ ఏం చెప్తా సింపుల్, నా ఫేవరెట్ అనమాట అది. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే మన రోడ్డు మీద చనిపోయితే ఎక్కువ ఎనిమల్స్ ఏముంటాయి? కుక్కలా, నక్కలా, ఎలిఫెంట్ లా, లేకపోతే డాగ్ లా, ఏంది? కుక్క. కుక్క జనపడ కన్ఫ్యూజ్ అవ్వాలి. ఓకేనా, మనకి భూమి మీద ఎక్కువ రోడ్డు మీద చనిపోయి ఎక్కువ ఎక్కువ మూడు ఉంటాయి క్లియర్ గా. ఒకటి ఎలిఫెంట్ ఉంటాయి, ఒకటి పిల్లలు ఉంటాయి, ఒక కుక్కలు ఉంటాయి. ఎక్కువ విదేశిపోతాయి ఎందుకు వచ్చు? కన్ఫ్యూజ్. ఎందుకంటే ఇక్కడ సింపుల్ అది కన్ఫ్యూజ్ అయితే కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ కావాలి. కన్ఫ్యూజ్ ఎందుకు ట్రై చేస్తాయి? కన్ఫ్యూజ్ ఎందుకు ట్రై చేస్తాయి? ఎలుక ఉంది అనుకో, అక్కడ ఎగ్జాంపుల్ ఇదే రోడ్ ఉంది అనుకుంటే, ఇది రోడ్ ఉంది, ఎలుక ఉంది, ఇక్కడ వస్తుంది లెఫ్ట్ సైడ్ రైట్ వస్తుంది, తక్కువ అవుతాయి ఉంటారు. ఏమిటి కారణం ఉంది? సుందర చేయడం తీసుకోవచ్చు. పిల్లి కూడా ఏం చేస్తుంది? నాకు కోపం వెంటిలేషన్ పైకి ఎగిరి పైకి ఎగిరి కూడా పైకి పోతుంది క్లియర్ చెప్పైంది ఒక క్లియర్ గా. ఆ కుక్క అయితే ఏం చేస్తుంది? ఈ మధ్యలో పోతుంది, సూతం లెఫ్ట్ సైడ్ వస్తుంది, ఆడ మధ్యలో చాగుతుంది, వెయిట్ చేస్తుంది. ఆయనకి ఏం చేస్తుంది? ఎవరో చేసుకుంటుంది. ఎట్లా హ్యాండిల్ ఎవరంటే డైనమో ఉన్నోళ్ళు. చాలా మంది వెస్టేజ్ బిజినెస్ లో 99% పీపుల్స్ ఎక్కడ ఫెయిల్ అవుతున్నారంటే వైట్ చూస్ వెస్టేజ్ క్లారిటీ లేదు వాళ్ళ దగ్గర. ఏమంటుందా మీరు ఎందుకు వెస్టేజ్ బిజినెస్ స్టార్ట్ చేసి మీ దగ్గర క్లారిటీ లేదు? నిజమే కదా? ఆ క్లారిటీ ఉందనుకో ఎవరికైనా ఆన్సర్ ఇవ్వగలుగుతారు. ఆన్సర్ దగ్గర లేకపోతే నువ్వు ఎందుకు క్లారిటీ ఎందుకు బిజినెస్ స్టార్ట్ చేసి మీ దగ్గర క్లారిటీ లేదనుకో ఏమంటప్పుడు? ఈ మధ్యలో ఎవరో మీ మామ గుర్తు చేస్తారు, మామ ఇట్లా బిజినెస్ స్టార్ట్ చేసి అంటే నిజం నడవదా అని చెప్తావు. అయ్యో నిజమా మామ అని చెప్పి వాళ్ళు ఎంత వెళ్ళిపోతారు. అప్పుడు సాయంత్రం పోదా సిటీ కదా, సాయంత్రం దావతీసే పాటలు క్లియర్ గా. ఇంకో ఏం చేస్తారు వాళ్ళ సొంత వాళ్ళ తమ్ముడు నీకు పిచ్చిపట్టి ద్వారా చదువుకో, నీకు దిమ్మ ఖరాబ్ అయిందా చదివిస్తాను చెప్పి నీకు ఏముంటుంది నా ప్రాణం బాగా అంటారు. కానీ పైసలు ఉన్నప్పుడు ఏమైనా నువ్వు చదువుకు మొత్తం నా డబ్బులు నొప్పి చదువుకోపని ప్రాణం అంటడం. నగరం డబ్బులు లేవు, నగర డబ్బులు ఇప్పుడు లేవు, ఉన్నప్పుడు చదువుకోవాలని ప్రాణం డైలాగ్. కొంతమంది ఏం చేస్తారంటే నమ్మకం లేక, అంటే బిజినెస్ మీద మీ మీద మీకు నమ్మకం ఉంటే మీరు కుక్కలాగా రోడ్డు మీద చచ్చిపోరు, ఎవరు మిమ్మల్ని డిస్టర్బ్ చేయరు. ఇప్పుడు వీళ్ళందరూ ఎందుకు పిలిచిన రీజన్ ఏంటంటే వీళ్ళకి పరిచయం ఇప్పుడు ఎవరు వీళ్ళు తెలియదు, ముక్కు తెలియదు, ముఖం తెలియదు. అవునా కదా? ఏం శివ సార్ మీరు అది కలిశంకర్ ఎగ్జాంపుల్ ఇతరులతో తీసుకున్నా క్లియర్ గా. మూడే క్వశ్చన్ వేస్తా, లెంత్ అవుతున్న టాపిక్ మనకు చాలా ముందు జరిగింది అనమాట. ఫస్ట్ మీ పేరు చెప్పండి, మీ ప్రొఫెషన్ చెప్పండి, మీకు ఎట్లా ఎవరు పర్సన్ చేసి బిజినెస్ ని సింపుల్ సూచన సార్. గుడ్ మార్నింగ్. ఎగ్జైటెడ్? మై సెల్ఫ్ కలిశంకర్ తెలియజేశ్వరం. నా ప్రొఫెషన్ వచ్చేసి ఒక ఇన్ఫార్మసీ కంప్యూటర్ అంటే నాకు అంటే స్టడీ కంప్యూటర్ ప్రాసెస్ లో ఒక జిరాక్స్ షాప్ దగ్గరికి వెళ్ళి నేను జిరస్ పేపర్స్ తీసుకొని గేట్కి వెళ్ళే ప్రాసెస్లో ఒక వ్యక్తి నా వచ్చి ప్రాస్పెక్ట్ చేయడం జరిగింది. ఆ వ్యక్తి వరకు గ్రేట్ మెంటర్ శ్రీనివాస్ ఒడ్డమందరం శివాంగ్ గారు. ఒకసారి చాలా ఎక్స్ట్రా క్వశ్చన్ నేను చాలా అబ్జర్వ్ అయ్యి బాగా అయ్యింది. నీకు ఏమని చెప్పాను నేను జిరస్ పేపర్ వెళ్ళకుండా గేట్కి వెళ్తున్నా వెళ్ళిపోతే సార్ వచ్చాను. సార్ వచ్చేసి హాయ్ బ్రదర్ అన్నాడు. హాయ్ బ్రదర్ అన్నప్పుడు మనకి ఇండియా ఒక సంస్కారం కంటే మనం ఎదుటి వ్యక్తి మనం సెకండ్ ఇచ్చినా మనం కూడా అప్పుడు చెప్పి మనం సెకండ్ ఇస్తాం. సెకండ్ ఇచ్చిన తర్వాత మీ పేరు పేరు అంటే నా పేరు వచ్చేసి పేరు చెప్పాను. తర్వాత ఏం చేసిన బ్రదర్ అంటే ఆల్రెడీ సార్ నేను వచ్చేసి ఒక ఎంకామ్ స్టూడెంట్ని ప్రాజెక్ట్ అనేది సబ్మిట్ చేయాలి కాలేజ్ యూనివర్సిటీలో వచ్చేసి అని చెప్పాను. ఇంకా దీంతో పాటు ఫ్యూచర్ ఏంటి బ్రదర్ అంటే నెక్స్ట్ ఇయర్ బ్రదర్ ఆల్రెడీ ఒక పార్ట్ టైం జాబ్ చేస్తున్నాం, మంచి ఇన్కమ్ వస్తుంది. ఫ్యూచర్ ఏంటంటే ఎంకామ్ మస్ అయిపోయిన తర్వాత మంచి ఒక ఇండస్ట్రీ ఫార్మ ఇండస్ట్రీకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఆల్రెడీ ప్రీవియస్ ఒక అరవింద్ ఫార్మస్ లేషన్ కాబట్టి బెటర్ కానీ వేరే రెడ్డి దానికి వెళ్దామని అనుకుంటున్నాను. అంటే ఆ జాబ్ వల్ల నేను డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాను. అంటే ఏమో బ్రదర్ అన్న మరి డ్రీమ్ అసలు అంటే చేసే జాబ్ ఏదో నీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడం చేస్తావా లేదంటే నీ లైఫ్ అనేది నీ యొక్క టైం అనేది నీకు అనుకూలంగా ఉండాలా నీకు లేకపోతే నీ యొక్క బాస్ అనుకూలంగా ఉండాలంటే నా యొక్క టైం అనేది నాకు నచ్చినట్టు ఉండాలనుకుంటున్నాను. మరి నువ్వు జాబ్ చేసే టైం అని నీదా నీ బాస్ అని నా బాస్ అని నాకు అర్థమైంది. అప్పుడు అర్థమైన తర్వాత నాకు ఇంటికి వచ్చిన తర్వాత నాకు నైట్ నిద్ర పట్టేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మా బ్రదర్ ఉండే అలాంటి చెప్పిన సాఫ్ట్వేర్ చేసి మార్నింగ్ 8 o'clock రూమ్ నుంచి వెళ్తే నైట్ వచ్చేవరకు ఏ టైంకి ఒక రోజు 10 అవుతుండే. అసలు ఏం చేసి నేను ఎప్పుడు అడగపోయాను ఫుల్ అంటే స్టూడెంట్ కానీ ఫుల్ ఎంజాయ్ చేస్తుండే అన్నట్టు. అప్పుడు అర్థమైంది ఏంటంటే అంటే మా బ్రదర్ మార్నింగ్ పోతే నైట్ వస్తున్నాడు కానీ అప్రాక్సిమేట్ 12 hours వర్క్ చేస్తున్నాడు. సార్ ఏంటి చూడండి అసలు సార్ ఇక్కడ చూసినా కానీ మనకి ఏంటంటే మన డ్రీమ్స్ గురించి ప్రైవేట్ సెక్టర్ కావచ్చు గవర్నమెంట్ సెక్టర్ కావచ్చు మన డ్రీమ్స్ గురించి ఎవరు అడగదు. మన విస్తీర్ లేదంటే మన డ్రీమ్ కానీ ఎలివేట్ చేస్తారు, మన డ్రీమ్స్ మనకు గుర్తు చేస్తారు. ఇంత మంచి సిస్టమ్ అనేది ఎక్కడ లేదు. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఒక బ్రదర్ నా గురించి ఆలోచించి నా లైఫ్ స్టైల్ నా ఆటం నా గురించి నాకు సలహా ఇస్తున్నట్టే ఫ్యూచర్ ఇతరులతో పాటు నేను ఒక 1 year నా టైం కేటాయిస్తే నా డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకుంటాను అని సార్ బిలీవ్ చేయడం జరిగింది. అదే డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ చేసుకుంటుంది. ఫుల్ టైం డ్రీమ్స్ బిలీవ్ చేస్తున్నాను.